Hi, this is Kirti Suresh. For exclusive movie updates, like and subscribe to Shreyas Media. త్రివిక్రమ్ గారికి చాలా థ్యాంక్స్ అండి మా ఈవెంట్కి వచ్చి థియరిటికల్ ట్రైలర్ లాంచ్ చేసినందుకు. అండ్ ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లే, బికాజ్ ఏం మాట్లాడుకున్నారో ట్రైలర్లో చెప్పాను అండ్ ఏం చూపించాలనుకుంటున్నానో సినిమాలో చూపిస్తా. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫస్ట్ శర్వానంద్ అండి. 2 ఇయర్స్ చేసాం ఈ సినిమా, బట్ స్టిల్ ఫస్ట్ డే నుంచి ఏ ఎనర్జీ ఉందో లాస్ట్ డే వరకు అదే మెయింటైన్ చేశాడు, నేను ఎంత షూట్ చేస్తున్నా. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. దెన్ కళ్యాణి, కాజల్ అండ్ మై ప్రొడ్యూసర్ వంశీ అండ్ ఎక్స్పెషల్లీ దివా అండ్ ప్రశాంత్ ఫర్ ద బ్యూటిఫుల్ విజువల్స్ అండ్ సౌండ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నాకు మర్చిపోలేని రోజు. పొద్దున్నే ఎయిర్పోర్ట్లో వస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. ఎందుకు మర్చిపోలేను కూడా చెప్తా, దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఆయన సినిమా షూటింగ్కి వెళ్ళేవాడిని. ఒక 3 డేస్ కంటిన్యూస్గా వెళ్ళా, అంటే ఆయన ఎలా చేస్తారు ఏంటి అని. సో ఇవాళ కలవంగానే ఎయిర్పోర్ట్లో కలవంగానే, ఏ శర్వా ఎలా ఉన్నావు, బాగున్నావా, నిన్ను నువ్వు సినిమాలోకి రాకముందు కలిసావు కదా, మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నావు, ఎలా ఉన్నావు, బాగా చేస్తున్నావు, ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. అంటే ఆయన సింపుల్ సిటీకి ఆయన అంటే అప్పుడు కలిసింది గుర్తు పెట్టుకుని మళ్ళీ పేరుతో పిలిచి మాట్లాడిన దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు పవర్ స్టార్. థ్యాంక్ యూ సార్, ఇట్ మేడ్ మై డే టుడే. క్యారెక్టర్ల కోసం ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు త్రివిక్రమ్ గారు ఇంకా డైరెక్టర్ కూడా అవలా, పెద్ద రైటర్ అప్పుడు. సో అప్పుడు ఆయన కలుస్తూ ఉండేవాడిని. అప్పుడు ఒకసారి ఏదో కార్లో వెళ్తున్న, నాకు బాగా గుర్తు ఆ ఇమేజ్ కూడా బాగా గుర్తు, కార్లో వెళ్తున్నప్పుడు సార్ ఏమన్నా సినిమాలో క్యారెక్టర్ ఉంటేవండి అంటే నీతో ఖచ్చితంగా చేస్తే హీరోగానే చేస్తా, క్యారెక్టర్ అయితే ఎప్పటికీ ఏమని అన్నారు. మరి ఆయన ఏ ఉద్దేశం పెట్టుకున్నారో వాట్ ఎవర్, ఐఎమ్ హియర్ టుడే. సో అన్నీ నాస్టాలజిక్గా ఉన్నాయి బాగా. సో ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ కాకినాడ లవ్ యూ ఆల్. షూటింగ్ కూడా చాలా ప్రశాంతంగా చేసుకున్నాం ఇక్కడ. అండ్ సినిమా గురించి ఇవన్నీ తర్వాత మాట్లాడతా, బికాజ్ ట్రైలర్ చూశారు. సో చూసి నచ్చిందనుకుంటున్నా. సో ఆగస్ట్ 15 వస్తున్నాం, ఎంజాయ్ ద మూవీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. శర్వ నాకు వాళ్ళ కజిన్స్ ద్వారా ఎప్పటి నుంచో పరిచయం, శ్రీనాథ్ అని ఆయన ద్వారా నాకు దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి పరిచయం. అప్పుడు బాగా ఇంకా దాదాపు కాలేజీలో చదువుతున్నాడు. ఈ సినిమాలో ఫస్ట్ నాకు నచ్చింది ఏంటంటే లేట్ 20స్లో ఉండే కుర్రాళ్ళు మిడ్ 40స్లో ఉన్న కుర్రాళ్ళగా యాక్ట్ చేశారు, కానీ మనకు ఎక్కడ కూడా ఇబ్బంది అనిపించలే. అది నాకు తెలిసి మొట్టమొదటి విజయంగా నేను భావిస్తున్నాను ఈ సినిమాకి సంబంధించి ఈ ట్రైలర్ చూడగానే. ఎందుకంటే
వీళ్ళందరూ ఇక్కడ స్టేజ్ ముందు ఉన్న శర్వ కానీ రాజే కానీ వీళ్ళందరూ లేట్ ట్వంటీస్లో ఉన్నారు. బట్ సినిమాలో అందరూ మిడ్ ఫార్టీస్ ఆల్మోస్ట్ లేట్ ఫార్టీస్ దాకా ఉన్నట్టుగా అనిపించినా మనకి ఎవరికి వెటకారం చేయాలనిపించలేదు. అది మొట్టమొదటి విజయం ఈ సినిమాకి సంబంధించినంత వరకు. సో నాకు థియేటర్కల్ ట్రైలర్ చూడగానే ముందు నాకు చెప్పాలనిపించిన మాట అది. అండ్ చాలా అంటే కొన్ని ట్రైలర్లు చూడగానే రెండోసారి చూడాలని చాలా తక్కువ సార్లు అనిపిస్తుంది నాకు ఈ ట్రైలర్ చూడగానే అనిపించింది. నేను అడగకుండా వాళ్ళు వేసారు, అది వేరే విషయం. సో అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ ఎ వెరీ బిగ్ సక్సెస్. అండ్ ఎస్పెషల్లీ సుధీర్ ఈ సినిమా కోసం 2 సంవత్సరాల పాటు చాలా కష్టపడ్డాడు. అంటే చేసిన షూటింగ్ సమయం తక్కువే కానీ వాళ్ళు దానికోసం వెచ్చించిన సమయం స్క్రిప్టింగ్ కోసం కానీ పోస్ట్ ప్రొడక్షన్ కోసం కానీ ప్రీ ప్రొడక్షన్ కోసం కానీ చాలా కేర్ తీసుకు చేశారు. ఎక్కడ అంటే ఇది 1980s జరిగే కథని కొంత, ఇప్పుడు జరిగే కథని కొంత, రెండింటిని కలపడం కోసం దానికోసం ప్రొడక్షన్ డిజైనింగ్ కానీ ఆర్టిస్టుల తాలూకు మేకప్ కానీ అది కానీ చాలా టైం తీసుకుని చాలా ఖర్చుతో కూడుకున్న చాలా టైంతో కూడుకున్న వ్యవహారం. వాటన్నిటినీ చాలా 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 బ్యాలెన్స్డ్గా చేశారు. అండ్ ఎక్కడ కూడా మనకి చూస్తుంటే ఎక్కడ ఒక జర్క్ కానీ కంటికి ఎక్కడ ఇబ్బంది కానీ అనిపించకుండా చేయగలిగారు. అందుకు ముఖ్యంగా సుధీర్ నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను.